राष्ट्र प्रतिपक्ष नायक चंद्रबाबु नायडु गारु విశాఖపట్నం జిల్లా నాయకులతో ఆయన పెట్టుకున్నటువంటి జూమ్ మీటింగ్ లో కొన్ని విషయాల్ని ఆయన మాట్లాడినటువంటి విధానం విశాఖపట్నం నాయకులతో ఆయన చర్చించినటువంటి అంశాలు చూసిన తర్వాత ఎందుకు విశాఖపట్నం మీద విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజానికి అంత కూడా ఉన్నారు. మీ అందరికీ తెలుసు విశాఖపట్నం తాలూకు చరిత్ర, విశాఖపట్నం తాలూకు గొప్పతనం. ఒకే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హిందూ ముస్లిం క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఒకే కొండ మీద ఉన్నటువంటి నగరం నాకు తెలిసి ప్రపంచంలో విశాఖపట్నం ఒకటే అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి విశాఖపట్నం ప్రాంతం ఈ రోజు విశాఖపట్నంలో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు, విశాఖపట్నంలో మలయాళీలు, విశాఖపట్నంలో మరాఠీలు, విశాఖపట్నంలో మార్వాడీలు, విశాఖపట్నంలో బెంగాలీలు, విశాఖపట్నంలో బిహారీలు, విశాఖపట్నంలో ఒరిస్సా నుంచి, విశాఖపట్నంలో తమిళనాడు నుంచి, దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఎంతో ఆనందంగా నివసిస్తున్నటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు అటువంటి విశాఖపట్నంలో, అటువంటి విశాఖపట్నం నగరంలో, అటువంటి విశాఖపట్నం నగరాన్ని తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా రాజకీయ పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయన నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి విధానం కనబడతా ఉంది. ఈరోజు ఎంతో మంది విభిన్న వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానికాన్ని ఆదరించినటువంటి, తల్లిలా ఆదరించినటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు ఆర్థికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకంగా ఒక బుల్లెట్ రైల్ లాగా దూసుకుపోతున్నటువంటి విశాఖపట్నం నగరానికి మేలు చేయాలని, మంచి చేయాలనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటన చేస్తే, ఏ రోజైతే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటన చేశారో, ఏ రోజైతే విశాఖపట్నం ప్రాంతాన్ని ఒక గుర్తింపు తీసుకుని వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేశారు, ఆ రోజు నుంచి ఈ ప్రాంతం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ ప్రాంతం మీద విషం చింపుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్షలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆలోచనలకి వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద విషం చింపేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మీరు స్థాపించినటువంటి, మీ నాయకుడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కానీ, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నాకు తెలిసి మీరు పార్టీని స్థాపించినటువంటి ఈ 38 సంవత్సరాలు, 22 సంవత్సరాలు అటు ఉమ్మడి రాష్ట్రానికి కానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ 22 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 22 సంవత్సరాల్లో మీరు విశాఖపట్నానికి చేసింది ఏంటో ఒకసారి చెప్పండి. మీరు విశాఖపట్నానికి చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు చెప్పండి. మేము అధికారంలో ఉన్నటువంటి ఈ 22 సంవత్సరాల్లో విశాఖపట్నానికి మేలైనటువంటి కార్యక్రమాలు చేశామని చెప్పి ఒక సందర్భాన్ని మీరు చూపించండి. తీరా 2014లో రాష్ట్ర విభజన జరిగితే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్ట ప్రకారం ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం అయితే రాజధానిగా బాగుంటుందో అని చెప్పి సూచించమని చెప్పి ఆ కమిటీకి చెప్తే, శివరామకృష్ణ కమిటీ నియమిస్తే, శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా
పక్కన పెట్టి నేను నా సామాజిక వర్గం నాతో పాటు ఉన్నటువంటి నా పార్టీ నాయకులు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మీరు వారు ఇచ్చినటువంటి సూచనలు కూడా పక్కన పెట్టి మీరు మీ కావాల్సినటువంటి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు నిన్న మీరు మాట్లాడినటువంటి మాటల్లో మీ చర్చలో ఒక మాట అన్నారు అమరావతిలో గొప్ప సంపద సృష్టించాను అన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అటువంటి అమరావతిని ఈ రోజు పక్కన పెట్టేసి ఈ రోజు విశాఖపట్నానికి తరలించి పోతా ఉన్నారు అన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ తాలూకా అమరావతి మీ తాలూకా అమరావతి రాజధాని ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ రోజు విజయవాడ దాటి గుంటూరు మీదుగా వెళ్తా ఉంటే నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కేవలం ఒక పంట పండేటువంటి భూములు ఉన్నాయి ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలు 5000 ఎకరాలు 10000 ఎకరాలు ఒక పంట ఒక అసలు పంట కూడా పండనటువంటి భూముల్ని ఈయన ఏదైతే సిఆర్డీఏ పరిధిలో తీసుకున్నాడో ఆ పంట పండనటువంటి భూముల్నేమో తీసుకుని వచ్చి గ్రీన్ జోన్ లో పెట్టాడు ఈ రోజు తుళ్ళూరు మందడం లాంటి ప్రాంతాలు అంటే మూడు పంటలు నాలుగు పంటలు పండేటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం అది రియల్ ఎస్టేట్ జోన్ గా అది నాన్ అగ్రికల్చర్ జోన్ గా ఆయన ఆ ప్రాంతాన్ని మార్కింగ్ చేసినటువంటి సందర్భాల్ని ఈ సందర్భం తెలియజేస్తా ఇది తప్పు అని చెప్పి చెప్పనండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీడుబారినటువంటి భూముల్ని పంటలు పండినటువంటి భూముల్ని ఈయన ఆధీనంలో లేనటువంటి భూముల్ని ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి భూముల్ని ఆ భూములు తీసుకుని వచ్చి గ్రీన్ జోన్ లో పెట్టి వాళ్ళ అవసరాలకి వ్యతిరేకంగా ఈయన అవసరాలకు అనుగుణంగా ఆయనకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా నాన్ అగ్రికల్చర్ జోన్ లో పెట్టినటువంటి సందర్భాలు మరి ఇదేంటి రియల్ ఎస్టేట్ కాదా మీరు అమరావతి పేరుతో మీరు చేసినటువంటిది వ్యాపారం కాదా మీరు అమరావతి పేరుతో చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఓ పెద్ద స్కామ్ కాదా మీరు ఆ భూముల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు డబ్బులు పోతున్నాయని నేను పెట్టినటువంటి పెట్టుబడి పోతుందని నా భూములకి రియల్ ఎస్టేట్ రేట్లు రావట్లేదని నేను నా పెట్టినటువంటి పెట్టుబడిలో రియల్ ఎస్టేట్ చేసుకోలేకపోతున్నాను అనేటువంటి మీ బాధ ఈరోజు అందరికీ కనబడతా ఉంది మరి మీరు చెప్తారు నేను అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా నేను అమరావతి ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నాను అని చెప్పి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పారు మరి అటువంటి ఆ ప్రాంతంలో ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు మీరు ఓడిపోయారో మీరు సమాధానం చెప్పలేకపోయారా అదే అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి మంగళగిరి గాని ఆ ప్రాంతానికి చెందినటువంటి తాడికొండ నియోజకవర్గాల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుగుదేశం పార్టీ స్వయంగా మీ జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి మీ కొడుకు లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారో ఒకసారి సమాధానం చెప్పండి నాయుడు గారు మీరు వీటికి సమాధానం చెప్పకుండా నేను అంతర్జాతీయ రాజధాని కట్టాను అమరావతి నా రాజధాని అని చెప్పి మీరు చెప్తుంటే మైసూర్ కొండలో మైసూర్ ఎలా ఉండదో మీ అమరావతి రాజధానిలో రాజధాని కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు మీ రాజధాని లేదు మీ రాజధానిలో మీకు చెందినటువంటి పత్రికల్లో మీకు చెందినటువంటి మీ టీవీ ఛానల్లో చూపించమన్నట్టు చూపిస్తున్నారు రోజు చూపిస్తున్నారు మీ అమరావతి రాజధాని ఏం చూపిస్తున్నారు మీ టీవీలో మీ ఛానల్లో మీ చూపించినటువంటి గ్రాఫిక్సే చూపిస్తున్నారు ఇప్పటికీ మీరు కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో మీరు కట్టినటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక భవనాన్ని చూపించమనండి మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి అక్రమాలు ఇంకా ప్రజలు కనిపెట్టట్లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు తీరా ఏదన్నా అంటే ఉదయాన్నే లేస్తే ఒక పెద్ద ఆరోపణ చేయడం ఉదయాన్నే జూమ్ లోకి రావడం జూమ్ లో ముసలిము తీసుకొని మీరు ఒక ఆరోపణ పెద్ద ఆరోపణ చేసేస్తారు అమ్మో నా ఫోన్ ట్యాపింగ్ చేసేస్తా ఉన్నారు పెద్ద ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం జరిగిపోతా ఉంది మా ఫోన్లు అన్ని ట్యాపింగ్లు చేసేస్తున్నారు లేకపోతే జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసేస్తున్నారు వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ మీరు వదిలేస్తే చేస్తారు
కానీ దానికి చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడ ఒక చిన్న ఆధారాన్ని కూడా చూపించారు. ఇప్పుడు నేను అంట చంద్రబాబు నాయుడు గారు 10 హత్యలు చేశారు లేకపోతే లోకేష్ గారు 20 బాణభంగాలు చేశాడని చెప్పి నేను అంట అన్నంత మాత్రాన నేను ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆ చేసినటువంటి ఆరోపణని కనీసం ఒక చిన్న ఆధారాన్ని చూపిస్తే అమ్మో చేసినటువంటి ఆరోపణ నిజం చేసినటువంటి చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంది అన్నటువంటిది ప్రజలు అనుకుంటారు. కానీ మీరు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణకైనా ఆధారం ఉందా అని చెప్పని అడుగుతాం. ఈ రోజు అటువంటిది మానుకొని ఈ రోజు విశాఖపట్నానికి సంబంధించి మీరు 14 సంవత్సరాలు మీ పార్టీ 22 సంవత్సరాలు అధికారంలో ఉంటే మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చేసింది ఏంటి విశాఖపట్నానికి? హిందుస్థాన్ జింక్ని అమ్మేశావు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బేరం పెట్టేశావు, విశాఖపట్నంలో ఉన్నటువంటి బీహెచ్పీవిని నీ మిత్రుడైనటువంటి చిదంబరానికి అమ్మేయాలని చూశావు, హిందుస్థాన్ షిప్ యార్డ్ని నష్టాల్లో పోతే దాన్ని ఎవరికో అమ్మేద్దామని చెప్పి చూసావు, అలాగే హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, విశాఖపట్నంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని సంస్థలను కూడా నువ్వు అమ్మేద్దామని చెప్పి చూడలేదా? నీకు విశాఖపట్నానికి ఉన్నటువంటి బంధం అటువంటిది, విశాఖపట్నాన్ని ఎప్పుడు అమ్మేద్దామని చూసినటువంటి చరిత్రని ఇది, విశాఖపట్నాన్ని ఎప్పుడు అమ్మకానికి పెట్టేద్దాం అనేటువంటి చరిత్రని ఇది. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీహెచ్పీని బీహెచ్ఎల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్లకుండా దాన్ని కాపాడి ఎక్స్పాన్షన్ వైపు తీసుకుని వచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు కదా, లేకపోతే హిందుస్థాన్ షిప్ యార్డ్కి రక్షణ రంగం నుంచి ఆర్డర్లు తీసుకుని వచ్చి ఆ సంస్థను కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి గారు కదా. ఈరోజు అటువంటి విశాఖపట్నంలో ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి హెల్త్ సిటీని చూసిన, లేకపోతే పరవర వైపు ఉన్నటువంటి ఫార్మాసిటీని చూసిన, లేకపోతే అచ్చుతాపురంలో ఉన్నటువంటి ఎస్సీజెడ్ని చూసిన, ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి జీవీఎంసీని చూసిన, ఈరోజు నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద ఎత్తున బీఆర్టీఎస్ రోడ్లను చూసిన, లేకపోతే విశాఖపట్నం నడిబొట్టున ఉన్నటువంటి ఫ్లైఓవర్ చూసినా, ఇవన్నీ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈ విశాఖపట్నానికి జరిగినటువంటి అభివృద్ధి, ఈ విశాఖపట్నంకి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం రానున్నటువంటి కాలంలో జరగబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిక్కు లేకుండా ఇంకా నీ నాయకులతో మాట్లాడుతూ ఏదన్నా అంటే నేను ఆ రోజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా నేను ఆ రోజే ప్రకటించాను అనేటువంటి గొప్పలు చెప్పుకుంటా ఉన్నా. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీ హయాంలో నువ్వు 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అభివృద్ధికి మధ్య చర్చ పెడదాం. ఆయన వాళ్ళకంట మేమే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పి మీరు కానీ నిరూపించగలిగితే నా పదవికి రాజీనామా చేస్తా. మీకు సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు. అసలు నువ్వు చేసిందేంటి? విశాఖపట్నాన్ని నువ్వు వాడుకున్నావు, విశాఖపట్నం తాలూకా నగర అందాలని, విశాఖపట్నం తాలూకా వనరుల్ని, విశాఖపట్నం తాలూకా అవసరాలని ఏ రోజు నువ్వు పట్టించుకోలేదు. నువ్వు మొన్న చెప్తావు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమితిలు పెట్టాం, విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి కార్యక్రమాలు చేశాం. ఈ పాటికి నేను ఉండుంటే ఆ పెట్టుబడులు, ఆ ఉద్యోగాలు అన్నీ కూడా ప్రజలకు కనబడేవి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పెట్టినటువంటి 4 సంవత్సరాలు పార్ట్నర్షిప్ సమిట్స్ మీరు కూడా వెళ్ళారు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా 4 సంవత్సరాలు మీకు ఆ పెట్టుబడి సదస్సులు మీకు కూడా ఆహ్వానం అందింది, మీరు కూడా వెళ్ళారు. కొన్ని పత్రికల్లో ప్రతి సంవత్సరం బూస్ట్ చేసుకుంటూ పత్రికల్లో వాళ్ళు వేసుకోవడం కావాల్సినటువంటి పత్రికల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 43 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయనేటువంటి మాటలు మీరు చెప్పారు. ఒక సంవత్సరం అయితే కొన్ని పాత పత్రికలను తీశారు, ఆయన కావాల్సినటువంటి పత్రిక 4,39,000 కోట్ల పెట్టుబడులు ఒక సంవత్సరం ఇది.
ఒక సంవత్సరంలోనైతే ఇది ఆయన మరీ కావాల్సినటువంటి పత్రిక ఇది 2018వ సంవత్సరం మే 9వ తేదీకి వచ్చినటువంటి కథనం 36 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన తాలూకా ట్విట్టర్ లో మిగిలినటువంటివి కొన్ని మిగిలిన కథనాలు ఇవన్నీ చూపించి నిన్న నాయకులతో చెప్తా ఉన్నాడు 20 లక్షల కోట్ల పెట్టుబడులు 43 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం వాళ్ళం ఈ పాటికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమీ కనబడట్లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాటని తర్వాత నాకు ఒక కంప్లైంట్ ఇద్దాం అనిపిస్తుంది అరే చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టినటువంటి 20 లక్షల కోట్లు ఆయన ఇచ్చినటువంటి 43 లక్షల మంది ఉద్యోగస్తులు కనబడట్లేదు దయచేసి వాళ్ళని వెతికి పెట్టండి ఆ 20 లక్షల కోట్లు వెతికి పెట్టండి అవి కనిపెట్టగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే సో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి ఆ 20 లక్షల కోట్లు ఏమైపోయో 43 లక్షల మంది ఉద్యోగస్తులు ఏమైపోయారో ఒకసారి తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను కానీ చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన సరళి ఆయన తాలూకు మనస్తత్వం ఆయన తాలూకు మతిస్థిమితం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగోలేవని చెప్పి తెలిసి విరమించుకున్నా కానీ ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలని ప్రజల్ని ఇంకా మోసం చేయాలని విశాఖపట్నం అంటే ప్రేమ ఉన్నట్టు మాట్లాడేటువంటి తీరు మీ అందరికి గుర్తుంది విశాఖ రైల్వే జోన్ కోసం మనం పోరాటం చేస్తూ ఉంటే ఓ పక్క విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలి అని చెప్పి ప్రకటనలు చేస్తూ తన పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో విశాఖపట్నం ఉదూ తుఫాన్ వస్తే మునిగిపోతుంది విశాఖపట్నంలో ఏదైనా తుఫాన్ వస్తే ఆ నగరం అంతా కొట్టుకుపోతుంది సో విశాఖపట్నంలో రైల్వే జోన్ పెట్టడానికి వీల్లేదు అన్నటువంటి లేఖలు రాయించినటువంటిది రాజకీయ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కాదా ఆ రోజు గల్లా జయదేవ్ గారు రాయపాటి సాంశివరావు గారు పార్లమెంట్ సభ్యులుగా నువ్వు లేఖలు రాయించలేదా ఈరోజు విశాఖపట్నం మీద ఎందుకు అలాగా పగబట్టాడో ఎందుకు అలాగా విషం చిమ్ముతా ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు అమోనియం నైట్రేట్ గురించి కూడా నిన్న వాళ్ళ చర్చలో మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతూ విశాఖపట్నంలో అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి అమోనియం నైట్రేట్ నిల్వలు ఆ బీరుట్లోనో లేకపోతే మొన్న జరిగినటువంటి ఘటన ఏదైనా జరిగితే విశాఖపట్నం ఏమైపోతుందో అన్నటువంటి బాధని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరిచారు అసలు ఈ చర్చ జరిగిన తర్వాత నాకు మళ్ళీ అనుమానం వస్తా ఉంది ఎక్కడ ఆయన తాలూకా వ్యక్తిత్వం తెలిసినటువంటి ఆయన తాలూకా గత చరిత్ర తెలిసినటువంటి వ్యక్తిగా ఏదో ఒక ప్రమాదాన్ని గురి చేసి ఆయన కావాలనే ఏదో బ్లాస్టింగ్ చేసి ఈ ప్రాంతం మీద తన తాలూకా పగని చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు అన్నటువంటి అనుమానం మళ్ళీ కలుగుతా ఉంది దయచేసి ఈ కోణంలో ఎందుకంటే అమోనియం నైట్రేట్ ఉన్నటువంటి నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ నిల్వలన్నీ ఉన్నాయి ఆ జరిగినటువంటి ప్రమాదం తర్వాత ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఉంది కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రకి ఒడికడతాడు అనేటువంటి భయం కలుగుతా ఉంది ఎక్కడ విశాఖపట్నాన్ని మళ్ళీ ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితిలో తీసుకెళ్తాడు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుట్రా కోణం చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనస్తత్వం మీ అందరికీ తెలుసు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఖజ్జూర నాయుడు వారసుని అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా ఆయన ఏ రోజన్నా చెప్పాడంటే ఈయన ఎవరికైతే వెన్నుపోటు పొడిచినటువంటి ఎన్టీ రామారావు వారసుని అని చెప్పి చెప్తాడు తప్ప ఎప్పుడన్నా నేను ఖజ్జూర నాయుడు వారసుని అని చెప్పినటువంటి సందర్భాలు లేవు చివరికి తన తల్లి చివరి నిమిషాల్లో కూడా చూడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చివరికి తన ఆస్తుల్ని తన తల్లి పేరు మీద పెట్టి తద్వారా గిఫ్ట్ డీడ్ ద్వారా లోకేష్ పేరు మీదకి మార్చినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం అంటే చివరికి తన తల్లిని కూడా తన అవసరాల కోసం వాడుకున్నాడు తప్ప తన ఆఖరి నిమిషాల్లో తన తల్లిని కూడా చూడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇంతకంట అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కోసం అంతకంట ఇంకేం చెప్పాలన్నటువంటిది
అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక యూజ్ అండ్ త్రో పొలిటిషియన్. చంద్రబాబు నాయుడు తాలూకా ఆయన రాజకీయ జీవితం 40 సంవత్సరాల్లో ఎంతో మంది తన అవసరాల కోసం వాడుకొని నాయకుల్ని చంద్రబాబు నాయుడు డస్ట్‌బిన్ లో పడేసినటువంటి సందర్భాలు మనం చూసాం. నేను చర్చలో ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు నేను కాస్త అభిమానించేటువంటి వ్యక్తులు గణబాబన్న గణేష్ అన్న ఉన్నారు ఎమ్మెల్యేలుగా వారిని కోరుతా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రకటన చేసిన తర్వాత వారు కూడా స్వాగతించారు. కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఉచ్చులో పడి చంద్రబాబు నాయుడు గారి తాలూకా డస్ట్‌బిన్ లోకి వెళ్ళిపోతారేమో అన్నటువంటి భయం కలుగుతూ ఉంది. దయచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి ఏదైతే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు చెందినటువంటి నాయకులు ఏమైపోయారో ఒకసారి గుర్తు తెచ్చుకొని వ్యవహరించమని చెప్పి గణబాబు గారికి గణేష్ అన్నకి ఇద్దరిని కూడా కోరుతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ల్యాండ్ ట్యాంపరింగ్లు, విశాఖపట్నంలో జరిగినటువంటి భూ దోపిడీలు నీకు చెందినటువంటి పత్రికల్లోనే, మీరు అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి పత్రాలు పోయినాయి, ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పి స్వయాన ఆ రోజు ఉన్నటువంటి కలెక్టరే ప్రకటన చేశాడు, గుర్తులేదా? మీకు చెందినటువంటి మీ గెజెట్ పేపర్ అయినటువంటి ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలతో ఆ స్కామ్కి సంబంధించినటువంటి కథనాలు వచ్చాయి, మర్చిపోయారా? మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి తీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల మీద, మంత్రుల మీద మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీ హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణం అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం. అవన్నీ మర్చిపోయి తిరిగి మీరు మా మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడటం, మీరు మాట్లాడేటువంటి తీరు, మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి నిన్న చర్చలో మేము చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగింది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే మీ అభివృద్ధి ఎలాగుంటుంది అందరూ తెలుసు. మా దగ్గర సామెత ఉంది, పనివాడు పందిరేస్తే పిచ్చుకొచ్చి పడగొడిస్తుందట. మీ అభివృద్ధి ఆ రకంగా ఉంటుంది, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఆ రకంగా ఉంటాయి, మీరు చేసేటువంటి ప్రకటనలు ఆ రకంగా ఉంటాయి. మీరు చూపించినటువంటి ఇడ్లీ పాత్రలు చూసాం. మీరు ఈఫిల్ టవర్ కడతానన్నారు, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కడతానన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి 7 వండర్స్ అన్నింటినీ తీసుకుని వచ్చి అమరావతిలో పెడతానన్నారు. అన్నీ గ్రాఫిక్స్ గానే మిగిలిపోయి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకా అక్కడ రాజధాని ఉందని ఊహల్లో మీరు బ్రతుకుతా ఉన్నారు. కానీ మీకు మాకు అమరావతిలో శాసన రాజధాని ఉండాలనేటువంటి కోరిక మాకు ఉంది, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని ఉండాలనేటువంటి కోరిక ఈ ప్రాంతానికి ఉంది. కానీ మీకు మాత్రం అమరావతి తప్పితే ఎక్కడ ఏమీ ఉండకూడదు అనేటువంటి కోరిక మీకుంది. ఎంత వ్యత్యాసం ఉంది, దయచేసి గమనించమని చెప్పి కోరుతూ. ఆంధ్రప్రదేశ్ కరోనా సంబంధించినటువంటి విషయంలో ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడి చేస్తున్నటువంటి టెస్టుల సంఖ్యలో కానీ, తీసుకుంటున్నటువంటి చర్యల సంఖ్యలో కానీ, వీటన్నిటిలో ఈరోజు దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడింది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి కోరుకుంటూ, ఈరోజు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఏకంగా స్టేట్ డిస్టెన్సింగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మనిషికి మనిషికి దూరం మెయింటైన్ చేయమన్నారు, కానీ మీరు ఏకంగా రాష్ట్రానికి మధ్య దూరం వ్యవహరిస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకో 4 రోజులు పోతే మీ వ్యవహారాలన్నీ బయటపడితే ఇంటర్నేషనల్ డిస్టెన్సింగ్కి వెళ్ళిపోతారు. మీరు పెట్టుకున్నటువంటి పెట్టుబడులు, మీకున్నటువంటి హోటళ్ళు సింగపూర్ మలేషియా పారిపోవాల్సినటువంటి పరిస్థితి దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, తండ్రేమో జూమ్లో, కొడుకేమో ట్విట్టర్లో, అసలు మీరు తెలుగుదేశం పార్టీ టీడీపీని కింద తీసేసి టీజేపీ కింద పెట్టుకొని ట్విట్టర్ జూమ్ పార్టీగా మీరు మార్చేసుకుంటే మంచిది అని చెప్పి మీకు సలహా ఇస్తూ, మరొకసారి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టే విషయంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా చంద్రబాబు అయినా తాత దిగొచ్చినా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.